లక్ష్మీపూర్ గ్రామంలో బీద కుటుంబానికి చెందిన దళిత యువకుడు హరీష్ పిడుగుపాటుతోటి మరణించడం జరిగింది. వారి కుటుంబం సంబంధించి లింగయ్యకు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు, హరీష్ ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ప్రకృతి ఏం చేయలేని పరిస్థితి, పిడుగుపాటు. ఆ పిడుగుపాటుకు 20 సంవత్సరాలు చేతికందిన పిల్లవాడు మన హరీష్ చనిపోవడం జరిగింది. అక్కడికక్కడ దుర్మరణం జరిగింది. ప్రభుత్వ తరఫున డిజాస్టర్ రిలీఫ్ కింద ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మాజీ సర్పంచ్ గారు, ఆత్మ చైర్మన్, పెద్దలు, గ్రామ శాఖ అధ్యక్షులు, మా టీఆర్ఎస్ నాయకులు ఇది నా దృష్టికి తీసుకురావడం, అదేవిధంగా మండల నాయకులు కూడా నా దృష్టికి తీసుకురావడంతో నేను ప్రభుత్వానికి విన్నవించగానే కొంత లేట్ అయినా కానీ ఒక బీద కుటుంబానికి 6 లక్షల రూపాయల చేయూత వచ్చింది. 6 లక్షల రూపాయల ఇవాళ చెక్ ఇవ్వడం జరిగింది వారి తండ్రి లింగయ్యకు. ఇది ఎదిగిన కొడుకు పోయిన దుఃఖంలో ఉన్నారు. ఆ దుఃఖాన్ని కొంత తగ్గిస్తాం కావచ్చు, పోయిన కొడుకును తీసుకురాలేము. ఇటువంటి కష్ట సమయంలో ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనం చూస్తూ ఉంటే ఎన్నో పథకాలు, కరెంటు షాక్ తోటి మనుషులు చనిపోయారు, పిడుగుపాటుతోటి అలా అరీసే కాదు, చాలామందికి తెలుసో తెలియదో అల్లీపూర్లో ఒక యాదవ్ పిడుగుపాటు చనిపోయింది, ఇట్లనే 6 లక్షలు తీసుకొచ్చాం. అయోధ్యలో మునిగడ జీవన్ రెడ్డి సమక్షంలో వర్షానికి పిడుగుపాటుకు చనిపోతే అక్కడ కూడా ఆర్థిక సహాయం ఇచ్చాం. పులాసలో బర్రెలు చనిపోతే, 13 బర్రెలు వరదలకు చనిపోతే ప్రతి బర్రెకు 30 వేల చొప్పున తీసుకొచ్చాం. అయోధ్యలో కూడా పులాసలు అయినట్టే ఒకటే నాడు 11 బర్రెలు చనిపోయింది, ఆడ కూడా 30 వేల రూపాయల చొప్పున బర్రెలు. అంటే ఈ రకంగా ఇటు మూగజీవాలు చనిపోయినా, మనుషులు చనిపోయినా, రైతులు చనిపోతే రైతు బీమా ద్వారా ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటుగా ప్రజలు తెలుసుకోవాలి, మీ దగ్గర కూడా అసంఘటిత కార్యక్రమం మన కార్మికులు ఉంటారు, భవన నిర్మాణ కార్మికులు అంటాం, అంటే ఇంకా సుతారు పని చేసేవాళ్ళు, కట్టె పని చేసేవాళ్ళు, కరెంటు పని చేసేవాళ్ళు, పైపుల పని చేసేవాళ్ళు, టైల్స్ వరిసేటోళ్ళు, వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళు కూడా అంతకుముందు కూడా స్కీమ్ ఉండే, ఇప్పుడు ఈ శ్రమ అని పెట్టారు దేశం అంతా. దాంట్లో భారతదేశంలో ఎక్కడలేని విధంగా వాళ్ళు చనిపోతే కట్టెల కాడికెళ్ళి పైసలు ఇస్తుంది ప్రభుత్వం, అలా బిడ్డ పెళ్ళికైతే పైసలు ఇస్తుంది, బిడ్డ పురుడైతే ఇస్తుంది, చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. నేను కొరవాయి గ్రామంలో చంద్రయ్య అనే కార్మికుడు చనిపోతే మన పార్టీ 2 లక్షలు, అవి 6 లక్షలు, 8 లక్షల 20 వేలు, దాన సంస్కారాలకు 20 వేలు, 8 లక్షల 20 వేలు దళిత కార్మికుడు చంద్రయ్య. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీడియా ద్వారా కూడా పోవాలి, మీకు కూడా తెలియాలి. ఇక్కడ మండల నాయకులు కూడా ఉన్నారు, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, చాలామందికి ఈ వివిధ పథకాలు తెలియక కూడా నష్టపోతున్నారు, వివిధ పథకాలు తెలియక. కాబట్టి ఇవన్నీ కూడా ఇది పార్టీ ప్రోగ్రాం కాకపోయినా తెలియజేస్తున్నాం. మన పార్టీ కూడా అందరు కూడా ఇన్సూరెన్స్ చేస్తుంది, కానీ మన దురదృష్టం మంచి కార్యకర్త సందీప్ అని, క్రైస్తవుడు సందీప్ మంచి కార్యకర్త, యాక్సిడెంట్గా చనిపోయాడు, మా చూసే వరకు మన ఆన్లైన్లో లేదు, ఎంత బాధాకరం. ఉంటుంటే ఇవాళ 2 లక్షలు ఆ తల్లి
బెడ్ మీద ఉన్నది మందుల కన్నా వంకచ్చేది కదా మన మనుషులు కానీ లేకపోతే భార్యను ఆయన కన్నా పెళ్లి కాదు భార్యలో పిల్లలు ఉంటే ఇప్పుడు ఇలా చూడండి ఎదిగిన యువకుడు పోయాడు ఇలా కుటుంబానికి వచ్చింది మనం.